క్రీస్తునాథుని యందు ప్రేమైన స్నేహితులారా, మీ అందరికీ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనం దేశ విదేశాల్లోని దేవాలయాల చరిత్ర, వాటి విశిష్టతను తెలుసుకుంటాము. ఈరోజు మనం వాటికన్ సిటీలోని ప్రధాన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడి పుణ్యక్షేత్రానికి ఏకంగా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన పేతురు రోమ్ నగరానికి వచ్చి సువార్తను అందించి అక్కడే వేదసాక్షిగా మరణించారు. అంతేగాక పుణ్యత పౌలు గారు కూడా రోమ్ నగరంలోనే క్రీస్తుకు హతసాక్షిగా మరణించారు. వీరి మరణాల ద్వారా రోమ్ నగరానికి ఆధ్యాత్మిక ప్రాతిపదికను కల్పించారు. ఇక ఆలస్యం చేయకుండా వాటికన్ సిటీలోని దేవాలయ చరిత్రను తెలుసుకుందాం. వాటికన్ సిటీలో ఏముంది? కథోలిక విశ్వాసానికి అతిపెద్ద సాక్ష్యంగా నిలుస్తున్న ది పాపల్ బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్ రోమ్ నగరంలోని వాటికన్ సిటీలోని వాటికన్ కొండ మీద ఉంది. పునీత పేతురు గారి సమాధి మీద ఈ భారీ ఆలయ కట్టడాన్ని యూరోపియన్ నిర్మాణ శైలి అయిన రెనాయిసన్స్ శైలిలో నిర్మించారు. దీనికి డొనాటో బ్రామంటే, మైఖేలాంజెలో, కార్లో మడెర్నో, గియాన్ లొరెంజో బెర్నిని వంటి ప్రఖ్యాత శిల్పులు పనిచేశారు. ప్రపంచంలోని అన్ని చర్చిల కంటే ఇదే అతిపెద్ద చర్చి కావడం గమనార్హం. ఇక్కడ ఉన్న స్థలంలో ఏకంగా 200,000 మంది ఒకేసారి ప్రార్థనల్లో పాల్గొనవచ్చు. మైఖేలాంజెలో ఆధ్వర్యంలో నిర్మించిన డోమ్ చేరుకోవడానికి ఏకంగా 491 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అసలు బసిలికా అంటే ఏమిటి? సాధారణంగా ఏవైనా దేవాలయాలకు పోప్ అధికారికంగా ఆమోద ముద్ర వేస్తేనే బసిలికా స్థాయిని చేరుకుంటుంది. ఏదైనా దేవాలయంలో పునీతుల అవశేషాలు కానీ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర స్థాయి ఉంటే పోప్ దాన్ని బసిలికాగా ప్రకటిస్తారు. ప్రపంచంలో మొత్తం 4 పెద్ద బసిలికాలు ఉన్నాయి. అవన్నీ రోమ్ నగరంలోనే ఉన్నాయి. మొదటిది పునీత పేతురు గారి మేజర్ బసిలికా, రెండవది పునీత జాన్ లేటరన్ మేజర్ బసిలికా, మూడవది పునీత పాల్ మేజర్ బసిలికా, నాలుగవది సెయింట్ మేరీ మేజర్ బసిలికా. ఇక ప్రపంచవ్యాప్తంగా 1400 మైనర్ బసిలికాలు ఉన్నాయి. అందులో మన దేశంలో 26 బసిలికాలు ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో ఉంది. సెయింట్ పీటర్స్ బసిలికాకు ఎందుకంత ప్రాముఖ్యత? వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలోని హై ఆల్టర్ కింద పునీత పేతురు గారి సమాధి ఉంది. ఆయన క్రీస్తు శిష్యుల్లో మొదటి వ్యక్తి. యేసుని ఆదేశాల మేరకు ఆయన క్రీస్తు శ్రీసభకు మొట్టమొదటి పోపుగా పనిచేశారు. క్రీస్తు శకం 68లో ఆయన మరణించాక ఆయన ఇక్కడే పూడ్చిపెట్టారు. దానిపై చిన్న పుణ్యక్షేత్రం వంటి నిర్మాణాన్ని చేపట్టారు. అనంతరం 319 నుంచి 333 సంవత్సరాల కాలంలో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ ది గ్రేట్ పేతురు సమాధిపై టీ ఆకారంలో ఉండే భారీ బసిలికాను నిర్మించారు. అప్పటికే ఎంతోమంది పోపుల అంత్యక్రియలను అక్కడే జరిపారు. అది 340 అడుగుల పొడవు ఉండేది. అది 1506 సంవత్సరం వరకు ఉండింది. దాన్ని పాత బసిలికా అని పిలిచేవారు. పాత బసిలికాకు ఏమైంది? అయితే పాత బసిలికా దాదాపు నిలిచింది. అనంతరం క్రమేపీ దెబ్బతింటూ రావడంతో 2వ జూలియస్ పోపు గారు 1506 సంవత్సరం ఏప్రిల్ 18న కొత్త బసిలికా నిర్మాణానికి పునాది రాయి వేసి శ్రీకారం చుట్టారు. దీనికంటే ముందే 1447లో 5వ నికోలస్ పోపు గారు బెర్నార్డు రెస్సలినో అనే శిల్పి నేతృత్వంలో కొత్త బసిలికా నిర్మాణానికి ప్రయత్నించారు. అయితే అప్పటికి రోమ్లో ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల ఆయన దానిపై పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోయారు. అయితే ఆయన మరణించే నాటికి కొలసియాన్ని కొంతమేర కూర్చి అక్కడి నుంచి రాళ్లను నూతన బసిలికా నిర్మాణానికి తెప్పించారు. కొత్త బసిలికా నిర్మాణం ఎలా సాగింది? 2వ నికోలస్ పోప్ మరణానంతరం పోప్ జూలియస్ టూ ఆధ్వర్యంలో మహా గొప్ప శిల్పులు బసిలికా నిర్మాణానికి పాటుపడ్డారు. నూతన బసిలికా నిర్మాణం 1626 నవంబర్ 18 నాటికి, అనగా దాదాపు 120 సంవత్సరాల తర్వాత పూర్తయింది. నిర్మాణం పూర్తయ్యే నాటికి 5వ పోపు గారు తన విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో బసిలికా నిర్మాణ విషయంలో పలు మార్పులను చోటు చేసుకుంది. ప్రారంభంలో అనుకున్న నిర్మాణం ప్రకారం బసిలికా గ్రీక్ శిలువ ఆకారంలో ఉండాల్సి ఉండగా 1514లో 10వ లియో పోపు గారి సమయంలో దాన్ని లాటిన్ క్రాస్ ఆకారంలోకి మార్చారు. మైఖేలాంజెలో అనే శిల్పి ఆధ్వర్యంలో 1564లో బసిలికా ప్రధాన గోపుర అనగా డోమ్ నిర్మాణం పూర్తయింది. ఈ బసిలికా విశేషాలు ఏమిటి? ఈ బసిలికా కింద ప్రస్తుతం పునీత పేతురు సహా దాదాపు 100 మందికి పైగా సమాధులు ఉన్నాయి. అందులో 91 మంది పోపుల సమాధులు ఉన్నాయి. పునీత అంతియోకుపుర ఇగ్నేషియస్, ఫ్రాస్కటి కార్డినల్ బిషప్ వంటి వారి సమాధులు కూడా ఉన్నాయి. ఈ బసిలికా కింద కేవలం 3 మహిళల సమాధులు మాత్రమే ఉన్నాయి. వారెవరనగా స్వీడన్ రాణి క్రిస్టినా, ఆగ్నేసినా కొలన్నా సిటాని, సైప్రస్ రాణి చార్లెట్. సెయింట్ పీటర్స్ బసిలికా లోపల ఎన్నో మంత్రముగ్ధమైన శిల్పాలు ఉన్నాయి. లోపలి భాగమంతా యూరోపియన్ శైలి అయిన రెనాయిసన్స్ బారోక్ ఆర్ట్తో రూపొందించారు.
అందులో యేసుక్రీస్తును ఒడిలో పడుకోబెట్టుకున్న మరియ తల్లి శిల్పం బాగా ప్రాచుర్యం పొందింది. దాన్ని మైకేలాంజెలో రూపొందించారు. ఆయన సంతకం చేసిన ఏకైక శిల్పం అదొక్కటే. ప్రస్తుతం దాన్ని బుల్లెట్ ప్రూఫ్ గాజుతో భద్రపరిచారు. బసిలికా లోపల ఉన్న పవిత్ర ద్వారాన్ని జూబిలీ సంవత్సరం అనగా ప్రతి 25 ఏళ్లకు ఒకసారి మాత్రమే తెరుస్తారు. పొరపాటున తెరుచుకోకుండా ఉండేందుకు దాన్ని సిమెంట్తో సీల్ చేస్తారు. పేతురు గారి కథడ్రల్ బయట 140 మంది పునీతుల శిల్పాలు ఉన్నాయి. అవి ఒక్కోటి 3.10 మీటర్ల ఎత్తు ఉంటాయి. అవి 1670వ సంవత్సరం నుంచి అలా నిలబడే ఉన్నాయి. పోపును ఆపదల నుంచి రక్షించేందుకు స్విట్జర్లాండ్కు చెందిన చిన్న సైన్యం ఉంటుంది. 1506లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా పేతురు గారి సమాధి కింద డోమ్ కింద 4 స్తంభాల సాయంతో నిర్మించిన కంచు పందిరి వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని సెయింట్ పీటర్స్ బాల్డాచిన్ అంటారు. దీన్ని గియాన్ లొరెంజో బెర్నిని 1623లో ప్రారంభించి 1634లో ముగించారు. దీనిపై కేవలం పోపులు మాత్రమే ప్రవేశిస్తుంటారు. సింహాసనం మీద పుణ్యత పేతురు గారు కూర్చున్న కంచు శిల్పాన్ని 1300వ సంవత్సరంలో ఆర్నెల్లో డి కాంబియో రూపొందించారు. అది 1605 నుంచి బసిలికాలో ఉంది. వాటికన్ సిటీలోని దేవాలయ చరిత్ర తెలుసుకున్నారు కదా? మీరు ఏ దేవాలయ చరిత్రను తెలుసుకోవాలని అనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. తద్వారా నేను మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరించి అందివ్వగలను. అంతేగాక మీరు పర్యటించిన మరియు ఇష్టమైన పుణ్యక్షేత్ర వివరాలను కూడా కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఆల్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్.